డీటెయిల్స్ చూస్తే అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు ఆయన. ప్రపంచానికే ఆయన జీవితం ఆదర్శం అని చెప్పవచ్చు. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు ఆయన. కుల మతరహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషిని చేశారు. సమాజం విద్యాపరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారు. ఆయనే జ్యోతిరావు పులే. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం జ్యోతిరావు పులే పనిచేశారు. జ్యోతిరావు పులే మహారాష్ట్రలో పూణే జిల్లాలోని ఖానావలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యాన్ని తీసుకువచ్చారు. పూలే 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్రం ద్వారా వితంతువులైన గర్భిణీ స్త్రీలకు ఆయన అండగా నిలిచారు. పూలే శూద్ర వర్ణాల్లో వివక్షకు గురవుతున్న కులాల గురించి పోరాడటంతో పాటు అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహం కోసం కూడా కృషి చేశారు. చర్మకోల, గులాంగిరి అనే గ్రంథాలను జ్యోతిరావు పులే రచించారు. శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి బ్రిటిష్ వారితో పాఠశాలలను ఏర్పాటు చేయించారు. 1872 ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే పులే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారు. బాలునికి యశ్వంత్ అని కూడా పేరు పెట్టారు. పూలే స్థాపించిన సత్యశోధక సమాజం భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది. మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై ప్రజా ప్రతినిధిగా కూడా సేవలను అందించారు. దీనబంధు అనే పత్రిక ద్వారా బీదల, కార్మికుల సమస్యలు సమాజానికి తెలిసేలా చూశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పులే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పతనం సులభంగా అర్థమవుతుంది.
తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురైన బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావులే. శతాబ్దాలుగా అణచిపెట్టబడి ఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావులే. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రభుత్వించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి ఆయన. అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత పాఠశాల విద్య మాత్రమే పూర్తి చేసిన జ్యోతిరావు అత్యున్నత విద్యను అభ్యసించిన మేధావులకు కూడా అందని తార్కిక పటిమను, పరిశోధన పాఠవాన్ని స్వయం కృషితో సాధించారు. సమాజంలోని హెచ్చు తగ్గులను సమం చేసి కాలుష్యాన్ని కడిగేసే పనిలో నిరంతర కార్యశీలిగా ఉద్యమించారు. సమాజ దౌష్ట్యానికి ఎదురొడ్డి నిలిచారు. కవి, పదకర్త, గ్రంథకర్త, త్యాగశీలి అయిన పూలే పక్షవాతం జబ్బున పడి 1890 నవంబర్ 28 అమరుడయ్యారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.